కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ప్రజల ఆలోచనలో మార్పు రావాలి ఆ మార్పు రాకపోతే అది మూర్ఖత్వం అవుతుంది మూఢత్వం అవుతుంది మూఢత్వాల వల్లనే ఈ దేశానికి సంబంధించినటువంటి సంప్రదాయాలు సనాతన సంప్రదాయాలంటూ దుర్భాషలాడించుకోవాల్సి వచ్చింది బట్ ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రధాన ధర్మం అయినటువంటి హిందూ ధర్మం అనేక మార్పులకి తనకి తాను చేసుకుంది ఆనాడు ఉన్నటువంటి అనేక దుర్లక్షణాలని వదిలించుకుని ఇంకా వదిలించుకోవాల్సింది చాలా ఉన్నాయి ఒక బాల్య వివాహాల వ్యవస్థలు కావచ్చును లేకపోతే వితంతు పునర్వివాహాలని ఆనాడు చేయనివ్వనటువంటిది వాళ్ళ జరుగుతున్నాయి అట్లాగే గతంలో ఉన్నటువంటి సతీ సహగమనం లాంటి ఆచారాలు దూరమైనవి ఇంటికి పరిమితమయ్యేటువంటి మహిళలు ఇవాళ అన్ని రంగాల్లో ఎదుగుతూ ఉన్నారు ఈ మార్పు అనేటువంటిది సమాజంలో ప్రశ్నించేటువంటి తత్వం వల్ల సాధ్యమైంది ఇది క్రమంగా మార్పు వచ్చింది అయితే ఇప్పటికి కూడా కొన్ని రకాలైనటువంటిది అమ్మలు తమ బిడ్డల్ని పెంచేటప్పుడు చేసేటువంటి పాత్రల వల్ల మగపిల్లవాడి ఆలోచనలో మాత్రం ఒక నెగిటివ్ వస్తుంది ఆడపిల్లని అణిగి మణిగి ఉండాలన్నది లేదంటే గనక ఆడపిల్లకి రిస్ట్రిక్షన్స్ చెప్తా మగపిల్లవాడికి బాధ్యతలు చెప్పట్లేదు తల్లులు అనేటువంటిదే ఒక కంప్లైంట్ రకరకాలు ఉంటాయి వ్యక్తుల్ని బట్టి ఉంటుంటాయి అయితే ఒక తల్లి మాత్రం చాలా అద్భుతమైనటువంటి ఆలోచన చేసింది ప్రతి ఆడపిల్ల బిడ్డని కనటం అనేటువంటిది ఒక గొప్ప వరం వరమే కాదు అది గొప్ప కష్టం కూడా కష్టపడి తల్లి కనుక బిడ్డని కనకపోతే అసలు సృష్టి లేదు సృష్టి లేకపోతే నువ్వు లేవు నేను లేను మనమే లేము ఇలాంటి సందర్భంలో ఆ బిడ్డలకి సంబంధించినటువంటిది ఈ శరీరంలో రుతుక్రమం లేకపోతే అక్కడ బిడ్డల్ని అండం కుదరదు ఈ రుతుక్రమం అనేది వచ్చినప్పుడు దాన్ని ఒక దుర్మార్గం కింద తప్పు కింద ఆ టైంలో వాళ్ళని అవమానకరంగా చూడటం వాళ్ళ బాధని పట్టించుకోకపోవడం కారణం ఏంటంటే అబ్బాయిలకి దాని గురించి చెప్పకపోవడం కాబట్టి మార్పు కావాలి అంటూ ఒక మహిళ ఒక కాన్సెప్ట్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది నిహారికారెడ్డి అనేటువంటి మహిళ ఇది ఖచ్చితంగా ఆవిడిచ్చిన పిలుపు చర్చనీయాంశం కాబట్టి ప్రస్తావిస్తున్నాను ఇది ఎంతమంది సమర్థిస్తే వాళ్ళు దీన్ని హైలైట్ చేస్తారు వ్యతిరేకించే వాళ్ళు దాన్ని వదిలేస్తారు బట్ సామాజిక మార్పు కోసం ఆవిడ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని అభినందిద్దామన్నటువంటి ఉద్దేశంతో దీన్ని యథాతథంగా వినిపిస్తున్నాను ఈ ప్యాడ్స్ పట్టుకోవద్దని మీ కొడుకుని హెచ్చరించకండి ఇప్పుడు రకరకాలైనటువంటి ప్యాడ్స్ వచ్చినాయి కదా పీరియడ్స్ సందర్భంలో ఇబ్బంది లేకుండా వాడేటువంటిది దాని గురించి ఆవిడ మీ అబ్బాయిని అది ముట్టుకోవద్దని తిట్టబాకండి అంటూ బ్లాక్ కవర్లో చుట్టిన ఆ ప్యాక్ జోలికి అస్సలు వెళ్ళొద్దని అదేంటి ఇదేంటి అని ప్రశ్నించొద్దని ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయమని మీ కుమారుడికి హితబోధ చెయ్యొద్దు దానికి బదులుగా నేను పీరియడ్స్లో ఉన్నాను ఇంట్లో చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయమని అవసరమైతే తన చేతిలో ప్యాడ్స్ అందించమని చెప్పండి తప్పేం లేదు అలాగే నీ సిస్టర్తో యోగక్షేమాలు కూడా నువ్వే చూసుకోవాలని నీ అక్కా చెల్లెలు భవిష్యత్తులో ఇదే రకమైన సమస్యతో ఇబ్బంది పడతారని తెలియజేయండి అలాగే మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు ముభావంగా కూర్చోకుండా పిల్లలతో గడపండి ముఖ్యంగా మగపిల్లలతో అర్థమయ్యేలా వివరించి చెప్పండి అప్పుడు మాత్రమే భవిష్యత్తులో తన భార్య గురించి తను ప్రేమ కన్సర్న్ చూపించగలుగుతాడు ఆ బాధని సజావుగా అర్థం చేసుకోగలుగుతాడు కారణం చిన్నప్పటి నుండి తన తల్లి ఆ తర్వాత తన సిస్టర్ అనుభవించిన ఆ బాధ గురించి అప్పటికే అతనికి తెలిసి ఉంటుంది ప్రతి కొడుకు ఇదంతా తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే ఒక మహిళ తన పీరియడ్స్ టైంలో ప్రశాంతంగా ఉండగలుగుతుంది ఆ కీలక సమయంలో మహిళలకు దూరంగా ఉండొద్దని వారిని చిన్న చూపు చూడొద్దని ఇంకా ప్రేమ చూపించాలని చెప్పండి ఇది చాలా సున్నితమైన విషయం నీ మాటలతో గాయపరచవద్దని పిల్లలకు చిన్నప్పటి ఉండే చెప్పాలి ఆడవాళ్ళు లేకుండా బ్యాడ్ బ్లడ్ లేకుండా నువ్వు లేవన్న విషయం అందులో నుంచే నువ్వు వచ్చావన్న విషయం స్పష్టంగా చెప్పాలి నేను నా కొడుకు ఇవన్నీ చెప్తున్నాను నేను పీరియడ్స్లో ఉన్నప్పుడు తను బాగా అర్థం చేసుకుంటున్నాడు నేను ఈ విషయంలో ఏమాత్రం సిగ్గుపడను కేవలం స్వంత బిడ్డలు మాత్రమే కాదు ప్రతి మగవాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ఆలోచన విధానం మారాలి ఆరోగ్యంగా సంతోషంగా ఉందాం పీరియడ్స్ టైంలో మహిళలను కించపరుస్తూ ఏదో అంటురోగం వచ్చిన వాళ్ళని చూసినట్టు చూడకుండా కాస్త ఎదగండి ఆ టైంకి ముందు నుండే ఎమోషనల్గా ఫిజికల్గా బాధపడుతూ ఉంటాం ఇలా మీరు అనే సూటిపోటి మాటలతో చూపులతో ఇంకా హర్ట్ చేయకండి ప్లీజ్ ఇది చూసిన ఒక్కళ్ళు మారిన నా పోస్ట్కి అర్థం ఉంటుందంటూ ఆవిడ చేసినటువంటిది ఇది చాలా సామాజిక పరమైనటువంటి మార్పుని చక్కటి దృష్టికోణంతో ఆవిడ ప్రొజెక్ట్ చేసింది ఇది నిజంగానే చర్చనీయాంశం ప్రజల్లోకి తీసుకెళ్లాలా లేదా అన్నది మహిళలు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం